हाय एवरीवन, वेलकम टू माय चैनल ऑलराउंडर भार्गवी। नेन इप्पुडु ब्लाउज बैक नेक मॉडल कुट्टी चूपिस्तानंडी। सो लाइनिंग फर्स्ट 15 पोडवु तीसुकुन्नानु 5.5 शोल्डर, अलागे चंक कूडा 5.5, इक्कड नेक 2.5 ड्रा चेस्तुन्नानु। 2.5 दग्गर मार्क चेसुकोनी 5.5 चंक अन्नमाट। शोल्डर एंत तीसुकुन्नामो चंक कूडा मनं अंत तीसुकोवाली। నేను జస్ట్ లూజ్ని బట్టి మార్క్ చేసుకున్నాను, 9 ఇంచెస్. ఒక 1.5 ఇంచెస్ ఖర్చు పెట్టాను అన్నమాట. ఇప్పుడు స్కేల్తో మార్క్ చేసుకున్న వాటిని కలుపుతున్నాను. నెక్ పొడవు 9 ఇంచెస్ తీసుకున్నానండి. 2.5 ఇంచెస్ పైన ఎంత అయితే విడ్త్ తీసుకున్నామో కింద కూడా అంతే తీసి డ్రా చేసుకుంటున్నాను. ఇట్లా గీసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్ అయితే గీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ బ్యాక్ నెక్ మోడల్ కుడదాం అనుకుంటున్నాను. సో ఆ నెక్ గీస్తున్నాను అన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నానండి. ఈ శారీ నేను అంతకుముందు వీడియో శారీకి కుచ్చులు పెట్టాను కదా, ఆ శారీ మీద బ్లౌజ్ అన్నమాట, అందుకే పింక్ కలర్ వచ్చింది. ఇప్పుడు నేను ఇప్పుడు లైనింగ్ కట్ చేశాను కదా, అది వేసి కట్ చేసేసుకోవటమే. ఇలాగ సరిగ్గా వేసుకొని కొంచెం ఎక్కువ కట్ చేసుకోవటం బెటర్ అండి. లైనింగ్ ఎప్పుడు చూపిస్తున్నట్టుగా కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి, చంక కానీ నడుం దగ్గర కానీ. సేమ్ యాస్టీస్ కట్ చేసుకోకూడదు, ఎందుకంటే మనం కుట్టేటప్పుడు అటు ఇటు జరిగిపోతాయి కదా. నేను ఇక్కడ నెక్ కట్ చేయట్లేదండి. ఇదైతే శారీలో క్లాత్ అండి, కట్ చెంగులో కొంచెం క్లాత్ తీసుకున్నాను డిజైన్ పెట్టడానికి. ఇది బార్డర్ ఇందాక కట్ చేశాను కదా అదనమాట. ఇప్పుడు అది ఆ శారీలో క్లాత్ని నేను ఇలా 2 ఇంచెస్ వెడల్పు పొడవు ఇలా 4 పలకలుగా కట్ చేశానన్నమాట, 2 ఇంచెస్. అలాగే మిగతా క్లాత్ని మొత్తం ఇట్లా పెట్టుకొని కట్ చేస్తే ప్రతిదీ మీరు టేప్తో కొలాల్సిన పని లేకుండా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇగో చూపిస్తున్నారు కదా, ఒకటి కట్ చేసుకొని కొలతతో దాని ప్రకారం మిగతాయి కట్ చేసుకుంటే చాలా ఈజీగా కట్ చేసేసుకోగలుగుతారు. ఇప్పుడు ఇలా క్లాత్ని మొత్తం ఇలా స్క్వేర్స్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసుకుందాము వెనక పార్ట్. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ కట్ చేయలేదని చెప్పాను కదా, ఇప్పుడు ఈ నెక్ కట్ చేయకుండా ఇలా పెట్టుకొని కదలకుండా దీని మీద ఇలా కుట్టు వేసుకుంటే మనకి నెక్ నీట్గా వస్తుంది, అందుకని నేను కట్ చేయలేదు. ఒకవేళ మీరు కట్ చేస్తే బాల్ పిన్స్ అట్లాంటివి పెట్టాల్సి వస్తుంది. నేను ఇది డైరెక్ట్గా అలాగా కదలకుండా చూసుకుంటూ కుట్టేస్తున్నానండి. ఇలాగే నడుము కూడా ఇప్పుడే కుట్టేస్తాను, కింద జాయింట్ చేసేస్తాను. నడుము కూడా జాయింట్ చేసేసి వెనక్కి తిప్పేస్తాను, అట్లానో చూడండి. ఇక్కడ నడుము కూడా ఇట్లా కుట్టేసుకోవాలండి, కొంచెం క్లాత్ ఎక్కువే ఉంది కాబట్టి. ఇప్పుడు కుట్టేసుకున్న తర్వాత నెక్ ఇలా కట్ చేసేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా కుట్టు కింద పైన వైపు కండి, కుట్టు కిందకి వెళ్లకుండా కత్తిని పై వైపున చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదండి, అలాగా చిన్న చిన్నగా అలా కట్ చేసుకుంటే మనకి మెడ తిప్పినప్పుడు నీట్గా వస్తుంది, ముడతలు ముడతలు రాకుండా. ఇలా రెండు వైపులా చిన్న చిన్నగా అలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత రివర్స్ తిప్పేయడమే. మేడ దగ్గర నడుం దగ్గర మళ్ళీ పైన కుట్టేసుకుంటే సరిపోతుంది అంతే. మెడని జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటే నీట్గా వస్తుందండి. దీనికి నేను ఎటువంటి లేసు యూజ్ చేయలేదు, మీకు చూపించిన క్లాత్తోనే డిజైన్గా కుడతాను. నడుం దగ్గర కూడా ఇలాగా కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా మెడ నడుము శంఖల దగ్గర కూడా కుట్టేసుకోవాలండి, జాయింట్ చేసేసుకోవాలి మొత్తము. ఇప్పుడు 4-4 పలకలుగా కట్ చేసుకున్నాం కదా క్లాత్తో, కట్టు చెంగులో ముక్కతో దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కింద వైపున కుట్టుకోవాలి. నేను అన్నీ కుట్టేశానండి. ఇలా కుట్టుకున్న తర్వాత మన నెక్ మీద ఎట్లా అయితే డిజైన్ పెట్టాలనుకున్నామో అలా పెట్టుకొని చాక్ పీస్తో ఏ డిజైన్ పెడదామో, ఏ డిజైన్ ప్రకారం కుట్టాలనుకున్నామో అలా అలా గీసుకోవాలి. పీస్తో గీసుకున్న తర్వాత ఇలాగా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఇలా చిన్నగా ట్యాప్ చేసుకుంటే ఇప్పుడు మనం గీసింది కింద అలా లైట్గా పడుతుంది. దాని మీద మళ్ళీ చాక్ పీస్తో కనుక గీసుకుంటే ఇప్పుడు అటువైపు ఎట్లా అయితే గీసామో ఇటువైపు కూడా వంకర లేకుండా సేమ్ యాస్టీస్ అలా వస్తుంది. ఇప్పుడు మనం ఈ గీత గీసిన దాని మీద ఈ మొగ్గల్ని పెట్టుకొని కుట్టేసుకోవటమే.
ఇలాగే అటువైపు కూడా కుట్టేసుకొని రెండు ఎదురో బెదురు ఇప్పుడు చూపిస్తున్నాను కదండి అలా వచ్చేలా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టడమే. ఇప్పుడు నేను బార్డర్ ఉంది కదండి ఫస్ట్ కట్ చేశాను అది హాఫ్ కిలా ఫోల్డ్ చేసుకొని టూ పీసెస్ కింద కట్ చేస్తున్నాను చూపిస్తున్నాను కదా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటే మనకి వంకర్ టింకర్ అనేది రాదు అందుకని నేను ఇలా ఫోల్డ్ చేసుకొని దాన్ని సగం హాఫ్ హాఫ్ కింద కట్ చేస్తున్నాను పొడవ ముక్కల కింద. ఇది లేస్ కింద మనం ఇప్పుడు కుడుతున్నానండి నేను ఈ కార్నర్ ఇటువైపు ఉన్నది కదా స్టిచ్చింగ్ చేసి అలా ఫోల్డ్ చేసి నీట్గా కుడుతున్నాను అన్నమాట. ఈ క్లాత్ తిన్నగా ఉంటుంది కదా స్టిఫ్గా సో అలా వంపులు తిరిగినప్పుడు మనం చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి కుచ్చు పెట్టుకున్నట్టు చూడండి. అలా చిన్నగా ఫోల్డ్ కుచ్చు పెట్టుకున్నట్టు పెట్టుకుంటే మనకి ఈ క్లాత్ వంపు వస్తుందండి. ఇప్పుడు ఇంకోవైపు కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవటమే. ఇప్పుడు ఇటువైపు కుట్టుకునేటప్పుడు వంపులు వచ్చినప్పుడు ఈసారి అక్కడ వంపు ఉన్నప్పుడు ఫోల్డ్ చేసుకున్నాం కదండి సో ఇక్కడ ఫిట్ అయిపోయింది కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా ఇక్కడ నీట్గా వచ్చేస్తుంది కానీ కింద దగ్గర వంపు ఉంది కదా అక్కడ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇటువైపు వంపు ఉంది కదా అందుకని ఇటువైపు ఫోల్డ్ చేసి కుట్టాను. అలా కింద ఎక్సెస్ ఉన్నది నీట్గా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవటమే. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి మన శారీలో ఉన్న క్లాత్తో అందంగా డిజైన్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇదే మోడల్ బయట కుట్టించుకోవాలంటే చాలా మనీ తీసుకుంటారు సో నేను ఇటువైపు కూడా ఇలాగే కుట్టేశాను. ఇప్పుడు మధ్యలో ఒక పింక్ ఒక బ్లూ ఒక గోల్డ్ కలర్ ఇలా త్రీ మొగ్గలు ఇలా చూపించాను కదా ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని జాయిన్ చేసేసి వీటిల్ని కదలకుండా అన్నమాట. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ పెట్టి కుడదామనుకుంటున్నాను అలా కుట్టుకోవటమే. నీట్గా కుట్టుకున్నాక తర్వాత నేను పూసలు కుట్టట్లేదండి పూసలు కుడితే జడలకి పట్టేయటం మనకు అట్లా అవుతుంది కదా అందుకని నేను నా దగ్గర పింక్ కలర్ గుందన్స్ లాంటివి ఉన్నాయి సో నేను అవి వీటిల్ని ఇక్కడ పెట్టి స్టిచ్ చేస్తున్నాను సూది దారంతో. గమ్తో కూడా అంటించవచ్చు కానీ మొక్కలు పైకి లేచిపోతాయి కదా అందుకని దానికి దీనికి ఉపయోగపడతాయి కాబట్టి సూది దారంతో స్టిచ్ చేసి అప్పుడు వీటిల్ని కుడుతున్నాను అన్నమాట. వీటికి హోల్స్ ఉంటాయి కదండి దాంతో కుడతానన్నమాట. ఇదే విధంగా మొత్తం మొక్కలన్నీ కుట్టేసుకోవటమేనండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత నేను మధ్యలో ఖాళీ ఉన్నాయి కదా ఇలా స్టోన్ రింగ్స్ పంటిస్తున్నాను అంటించినాక సైడ్ డార్స్ కుట్టేసుకోవడమే అంతేనండి. వెనకాల బ్యాక్ నెక్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.